నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు దాడి ఘటనపై మండిపడ్డారు. ఆ రోజు ఏం జరిగింది? ఆ బస్సు వెనుక ఉన్న మరో బస్సు డ్రైవర్ చంద్రశేఖర్, ఆయన కుమారుడు విష్ణుపై జరిగిన దాడికి దారి తీసిన కారణాలు ఏంటి అనేది మా ప్రతినిధి శివ అందిస్తారు. రెండు రోజుల క్రితం కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్పై కొంతమంది దుండగులు దాడి చేసి ప్రయాణికులపై దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను విజయవాడ ఆర్టీసీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో డ్రైవర్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆ బస్సు జరిగిన తర్వాత సరిగ్గా 10 నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని ఆ డ్రైవర్ని కాపాడిన వ్యక్తి చంద్రశేఖర్ మనతో ఉన్నారు. సార్, చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎంతసేపటికి అక్కడికి చేరుకున్నారు? సార్, ఇతను బెంగళూరు నుంచి వస్తున్నాడు సార్. అతనికి నాకు 1/2 అవర్ తేడా. అయితే తిరుపతి దాటినాక ఈ లంచ్ కాపుతారు వాళ్ళు. మేము లంచ్ కాపం, మాకు టైం లేదు. అతనికి మాకు 10 నిమిషాలు డిస్టెన్స్. కావాలో బయలుదేరాడు. కావాలని బయలుదేరినాక మళ్ళీ నేను ఎనమల బయలుదేరా. ట్రాఫిక్ ఆగింది ఏంటని చెప్పి చూస్తే ఎవరో బస్సు డ్రైవర్ని కొట్టారన్నట్టుగా అన్నారు. నేను బస్సు ఆపి వెంటనే వెళ్ళా. మాడిపో బస్సే పరిగెత్తుకెళ్తే అప్పటికి ఇతను అప్స్కెండాడు, బొక్కబారు పడిపోయి ఉన్నాడు. ఈలోపు మా కావాలి డిఎం గారికి చెప్పాము. మా మెకానిక్ ఒక అతను ఉన్నాడు, బస్సులో ట్రావెల్ చేస్తా, ఆయన చెప్పాడు. సిఏ గారు వచ్చారు. సిఏ గారు వచ్చి మొత్తం ఫోటోలు నేను తీసుకున్నారు. విషయం ఏంటంటే ఇతను మాట్లాడిన పరిస్థితి, ఆ పక్కన ఉన్న ప్యాసింజర్ ఒక ఆయన ఫోటో తెస్తున్నాడు వీడియో. అతనికి ఫోన్ కూడా పగలగొట్టారు. హార్న్ కొట్టినందుకండి విషయం ఏంటంటే, హార్న్ కొట్టినందుకు వాళ్ళు కొంచెం మంచి డ్రింక్లో ఉన్నారంట. అసలు ఆ వీడియో చూస్తేనండి ఎంత దారుణంగా ఉందంటే నాకే బాధేసింది. నేను ఆ ఫోటోలు తీసుకుని ఆ సిఏ గారు కావాలి, సిఏ గారు అప్పుడే ఆయన విట్నెస్ అయ్యి రాసుకున్నారు. ఇక అతను 108 వస్తే అంబులెన్స్లో పంపించి ఆ ప్యాసింజర్ని నేను ఎక్కించుకుని నేను తీసుకొచ్చాను. అంటే మొత్తం అసలు ఎంతమంది ఘటనలో పాల్గొన్నారు? పోలీసులకి ఏమని ఫిర్యాదు చేశారు? ఫస్ట్ రెడ్ కార్ వచ్చిందంటండి. ఆ కారులో ఫస్ట్ గొడవ, అతను ఫోన్ చేసి ఇంకొక అతనికి ఫోన్ చేస్తే వైట్ కారు, ఒక 15 మంది వచ్చారు. మొత్తం ఏదైనా కానీ 15 మంది ఇతని మీద దాడి చేశారు. వాళ్ళు ఎవరు ఏంటి ఏమన్నా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందా? వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ లోకల్ పీపుల్స్ వాళ్ళు ఎవరో మినిస్టర్ గారు ఎవరో వచ్చారంట. తర్వాత వీళ్ళు ఎనమల వచ్చారు. అది వైసీపీ వాళ్ళు ర్యాలీ అది ఆ తరఫున అన్నట్టుగా చెప్పారు. ఆన్ ది స్పాట్లో మేము లేము, మేము వచ్చేసరికి ఎవరు లేరు. అక్కడికి పోలీసు వారు అక్కడికి సర్ది చెప్పారంట. ఫస్ట్ గొడవ అయింది, గొడవ అయినాక మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ ఇది అటాక్. ఫస్ట్ పోలీసు వాళ్ళు వచ్చి సరి చేశారు. ఇప్పుడు ఎవరితో గొడవ అయింది? ఒక బైక్ అతను, ఫస్ట్ స్టార్టింగ్ బైక్ అతను. మరి ఆ బైక్ అతను ఎక్కడున్నాడో లేదో తెలీదు. ఆ బైక్ అతను కారు వాళ్ళు చెప్తాం, కారు వాళ్ళు వచ్చి ఇంక 2 కార్లు రావటం. అక్కడికి పోలీసు వాళ్ళు సరిచేసి పంపించారు. జరిగినాక మళ్ళీ ఇది వెంటనే 10 నిమిషాలకే జరిగింది. ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు ఇట్టా అయి, కానీ అంత దుర్మార్గం అంటే మా బతుకులు రేతి తెల్లవారు నిద్ర లేకుండా డ్యూటీలు చేస్తున్నామండి మేము. మాకేంటి కర్మ? జీతం తీసుకుంటున్నాం కానీ మాలాగా డాక్టర్ లాగా మేము సేవలు చేస్తున్నాం. అంత దుర్మార్గంగా చేస్తే ఏంటి మా పరిస్థితి? ఏంటి అటు చచ్చిపోతే ఏంటి? ఇద్దరు ఆడపిల్లలండి, కొడుకు. ఇప్పటివరకు పోలీసులు ఎవరైనా అదుపులో తీసుకోవడం జరిగిందా? ఏదో 3 నలుగురు తీసుకున్నా అన్నారు. వాళ్ళు కూడా అసలు పట్టుకోవాలా, వేరే వాళ్ళని తీసుకున్నారా అన్నారు. అంతే తప్ప ఇంకా ఏమీ తెలియదు. మరి ఇప్పుడు మా ఎండీ గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారు వచ్చారు. మాకైతే కాన్ఫిడెన్స్ అండి, మాకు న్యాయం చేస్తారనుకుంటున్నాం. కానీ ఇంత దారుణం అండి. మొన్న విజయవాడ సిటీలో ఒక ఆడమ్మాయి వచ్చి డ్రైవర్ని కొడితే దిక్కు తెవ్వడం లేదు. మా బతుకులు ఇట్లా తయారైన. చెప్పండి, ఎట్లా ఉంది మీ నాన్నగారికి? ఏంటి కండిషన్? ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికి? ప్రస్తుతం ఏమంటున్నారు డాక్టర్? ప్రస్తుతానికి అయితే డాక్టర్లు కండిషన్ చూసి దాన్ని బట్టి చెప్తానని చెప్తున్నారు. దాన్ని బట్టి చెప్తానంటున్నారు అంతే. అంటే ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికి? అంటే అసలు కండిషన్ ఏమన్నా సీరియస్గా ఉందా, పర్వాలేదా, అసలు దెబ్బలు ఉన్నాయా, ఏంటి పరిస్థితి?
అంటే ఒళ్ళు నొప్పులు అవన్నీ ఉన్నాయని చెప్పారు. అంటే కింద పడేసేసి కింద పడేయడం మూలంగా ఇదంతా వాసిపోయింది, బ్యాక్ బోన్ అవన్నీ వాసిపోయి కొద్దిగా లగలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆర్టీసీ ఈడీ గారు ఆర్ఎంఈలు అంతా వచ్చారు, ఏంటి వాళ్ళ వల్ల వారి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? అంటే జస్టిస్ కావాలనుకుంటున్నా. మా డాడీకి ఇలా జర్నీ అయిన ఘటన మీద కొద్దిగా యాక్షన్, సివియర్ యాక్షన్ కానీ లేదంటే ఏదైనా ఫోకస్ చట్టాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటి మూలంగా తీసుకోవాలనుకుంటున్నాను. యాక్షన్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నాను, తనపైన యాక్షన్స్ ఏమన్నా తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం ద్వారా. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎం గారు, ఆర్టీసీ ఈడీ చైర్మన్ వీళ్ళంతా కూడా దీని మీద నిన్న మొన్న మీడియాతో మాట్లాడారు. సో మీకో మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా, మీకు ఏదైనా ఒక భరోసా ఇవ్వడం జరిగిందా? అంటే దీని గురించి ఇంకా చెప్పలేదండి డీటెయిల్గా, అందుకని. సో ఇది ప్రస్తుతం ఆయన విజయవాడ హాస్పిటల్కి సంబంధించి, ఆర్టీసీ హాస్పిటల్ ఉంది, ప్రస్తుతం ఈ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి కూడా చాలా లోతుగా దర్యాప్తు జరపాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం క్యాజువాలిటీలో కూడా ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం లోపల ఆర్టీసీకి సంబంధించిన కీలకమైన అధికారులు, ఆర్టీసీ ఆర్ఎం, ఆర్టీసీ డిఎం, అలాగే ఆర్టీసీ ఈడీ కూడా రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ఆర్టీసీకి సంబంధించిన యూనియన్ నేతలు, తదితర ముఖ్యమైన నాయకులు కూడా వచ్చి పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఆర్టీసీకి సంబంధించి ఈ సంఘటన జరగటాన్ని చూసుకొని కూడా చాలా తీవ్రంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఈ డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో వెంటనే విజయవాడ ఆటో నగర్ డిపోకు సంబంధించిన మరొక డ్రైవర్ తిరుపతి నుంచి కూడా విజయవాడకు వస్తున్నారు. వెంటనే ఆయన అప్రమత్తమై ఆయన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళటం, పోలీసులకి సమాచారం ఇవ్వటం, ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ కూడా ఆయన బస్సులో ఎక్కించుకొని గమ్యస్థానాలు చేర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కార్మికులు 24 గంటల పాటు పనిచేస్తున్నారు, తమకు న్యాయం చేయాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. వారి అబ్బాయి కూడా మనం మాట్లాడడం జరిగింది, వారి అబ్బాయి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మా నాన్నపై జరిగిన దాడికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలి, అలాగే కొంత పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, కింద పడేసి కొట్టడంతో లేవలేకపోతున్నాడు, కొంత డాక్టర్లు అయితే ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నట్లు కూడా ఆయన కుమారుడు చెప్తున్నాడు. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.